భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో నవంబర్ 13వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న రైతు గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. రైతు సమస్యల పరిష్కారం విషయమై నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ రైతు గర్జన సభకు తరలి రావాలని కోరారు. భారతీయ కిసాన్ సంఘ నాయకులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. రైతుల ఐక్యత, రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, దరిద్రుల్లో ఉన్న తప్పులు వెంటనే అమలు చేయాలి, దరిద్రుల్లో ఉన్న తప్పులు వెంటనే అమలు చేయాలి, అడవి జంతువుల ద్వారా నష్టపోయిన పంట పరిహారం వెంటనే అందించాలి, పంట నష్టాన్ని వెంటనే చెల్లించాలి, పంట నష్టాన్ని వెంటనే చెల్లించాలి, పంట నష్టాన్ని వెంటనే హుస్నాబాద్ మండలంలో ఉన్నటువంటి వ్యాపార మార్కెట్ యార్డ్లో తేదీ 13 నాడు హైదరాబాద్లో పేడ్ గౌన్లో తలపెట్టిన రైతు గర్జనను విజయవంతం చేయడానికి హుస్నాబాద్ రావడం జరిగింది. వార్తే కిసాన్ సంఘ జిల్లా కార్యక్రమం రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఇప్పుడు మార్కెట్ కమిటీ యార్డ్లో రైతులమంతా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వము కోతలు వచ్చినా కానీ రైతు కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేయక రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు అధ్యక్షతన ఉపాధి హామీ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పోతుగల్ గ్రామంలో ఈ ఈజీఎస్ కు సంబంధించినటువంటి వర్కుల గురించి 23-24 సంవత్సరానికి పన్నులను ఏర్పాటు చేసినందుకు మా గ్రామ పోతుగల్ గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభకు ఇచ్చేసినటువంటి మా పాలకవర్గము మరి మా గ్రామ సెక్రటరీ మరి గ్రామ ప్రజలు వివిధ పార్టీల నాయకులు మరి అదే విధంగా యూత్ సభ్యులకు మహిళా మండలి ప్రతి ఒక్క గ్రూపు వాళ్ళకి అదే విధంగా గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. మరి పోతుగల్ గ్రామం మీ అందరికీ తెలుసు చాలా పెద్ద గ్రామము, మండలంలోనే పెద్ద గ్రామము. దీనికి వర్క్స్ ఎంత చేసినా ఒక దిక్కు వెళ్తే ఒక దిక్కు మళ్ళీ ఖరాబ్ అవడం జరుగుతుంది. దానికి గాను మీ గ్రామ ప్రజలందరూ కూడా నాకు సహకరించి మరి ప్రతిది కూడా మీతో ఆలోచించిన తర్వాత నేను పనులు చేయటం జరుగుతుంది. అందుకని మీరు ఈ ఉపాధి హామీ పనులను మీరు కూడా మీకు ఎక్కడెక్కడ అవసరాలో కాలువలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మరి చెక్ డ్యాములు కానీ ఏమన్నా మీకు అర్జెంటు అవసరం ఉన్నటువంటి పనులను మీరు కూడా మాకు చెప్పినట్టయితే ఒక 2-3 రోజులలో దాన్ని రాసి పంపి ఒక 20 వర్కులను మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని పంపాలి. దాన్ని గాను మీరు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా మీరు ఈ పక్కింటి వాళ్ళకు కూడా చెప్పి ఇంకెక్కడ అవసరం ఉన్నా కానీ దాన్ని మీరు నా దృష్టికి కానీ సెక్రటరీ దృష్టికి కానీ తీసుకొచ్చినట్టయితే అవి కూడా రాసి పంపుతాము. అవి కూడా సాంక్షన్ అయిన తర్వాత పనులు చేద్దాము. అదేవిధంగా సొంతంగా గొర్రెదొడ్లు కానీ మరి ఈ బల్ల షెడ్లు కానీ వాటి కూడా సొంతం భూమి ఒక 5 ఎకరాల లోపు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా శాంక్షన్ అవుతుంది. అది కట్టుకునేవారు ముందుకొచ్చి పేరు కానీ వారి గ్రామ పంచాయతీల నమోదు చేసుకోవాలి. ఇట్టి అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకొని మనము గ్రామాన్ని అభివృద్ధిగా నడపాలని మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నవంబర్ 13న రైతు గర్జన సభ చలో హైదరాబాద్ ని విజయవంతం చేయాలని రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కిసాన్ సంఘ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి సుధాకర్ రెడ్డి, కొండా రాజిరెడ్డి, మల్లారెడ్డి, మెరుగు అంజాగౌడ్, కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే. 13వ తేదీ ఉదయం 11 గంటలకు పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి వేలాది మందిగా రైతులు తరలి కావాలని చెప్పి పిలుపునిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. క్వింటాలకు 10 కిలోల చొప్పున ధాన్యాన్ని కట్ చేస్తూ ఉన్నారు. కట్ చేయకుండా ఒక్క కిలో కూడా కట్ చేయకుండా
రైతులకు లాభం చేకూరే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అలాగే రైతులకు తీసుకున్నటువంటి బ్యాంకు రుణాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి ఏకకాలంలో దశల వారీగా కాకుండా ఏకకాలంలో మాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పి రేట్ మీద 500 రూపాయలు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి కోరుతూ, రైతులకు సంబంధించినటువంటి రైతు బీమా కాకుండా పంటల బీమా ఫసల్ బీమా పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అకాల వర్షాల వల్లనైతేనేమి కోతులు జంతువులు వన్యప్రాణుల వల్లనైతే చాలామంది రైతులు నష్టపోతూ ఉన్నారు. వాటికి పాపం రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పంట ఇటు వర్షాలు ఇటు జంతువుల వల్ల పందులు కోతుల వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి పంటల బీమాను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి వాళ్ళకు న్యాయం చెప్పాలి, న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఉద్యమిస్తున్నటువంటి భారతీయ కిసాన్ సంఘ్ ఇవాళ 13/11/2022 రోజున పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ ఏర్పాటు, లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నది కాబట్టి రైతుల హక్కుల సాధన కొరకు రైతులంతా పోరాటం చేయాలని, రైతులను జాగృతం చేసే కొరకు పరేడ్ గ్రౌండ్లో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులు జిల్లా నంగునూరు మండలం సిద్దనపేట గ్రామం వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. 40-50 లక్షలు ఎందుకైంది? ఒకటిగానే రైతుకు విలువ దొరికింది, రెండు పంటలు పక్కా అయినాయి, రైతు బంద్ వస్తుంది, మంచిగా పండిన పంట అంతా కొంటున్నారు. కనుకనే ఇవాళ భూములకు విలువ పెరిగింది, రైతుల గౌరవం పెరిగింది, రైతుకు కూడా ఇవాళ భరోసా దొరికింది, రైతుకు కూడా రెండు పంటలు పక్కా పంటే అనే ఒక నమ్మకం దొరికిందంటే అది కేసీఆర్ గారి వల్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అని చెప్పి ఇవాళ రైతులందరికి కూడా అర్థమైపోయింది. సో ఏది ఏమైనా రైతు సోదరులను కూడా నేను ఇంకో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీలైనంత వరకు కొంత పెద్ద రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రండి. పెద్ద పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో, పెద్ద పట్టేదారులు ఎవరైతే ఉన్నారో, ఆయిల్ పామ్ సాగు చేసుకుంటే ఇంతకు 2-3 అంతలు ఆదాయం దొరుకుతుంది రైతులకు. కష్ట పని తక్కువ ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఉంటుంది, పక్కాగా కూడా నికర ఆదాయం జీతం వచ్చినట్టుగా ఆయిల్ పామ్ రైతులకు మంచి లాభసాటిగా కూడా ఉంటుంది. దాని ఫ్యాక్టరీ కూడా మన నంగునూరు మండలంలోనే 300 కోట్ల రూపాయలతోని ఫ్యాక్టరీ కూడా పెడతా ఉన్నాం. ఫ్యాక్టరీ పనులు కూడా స్టార్ట్ అయినాయి కనుక ఆయిల్ పామ్ సాగుకు కూడా పెద్ద రైతులు అందరూ కూడా ముందుకు రావాలని, ఆయిల్ పామ్ను కూడా బాగా సాగు చేయాలని చెప్పి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వల్ల ఇలా 100,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఒక తెలంగాణ రాష్ట్రంలో పండుతూ ఉన్నాయి. వడ్లు కొనమంటే శాత కాదు కానీ 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను మాత్రం కొంటారట బీజేపీ వాళ్ళు. వడ్లు కొనమంటేనేమో శాతం అయితే నూకలు బుక్కుమంటారు, కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను కొంటాం, మీ గవర్నమెంట్ వడగొడతామని కుట్రలు చేస్తూ ఉన్నారు. బట్ ప్రజలే తగిన బుద్ధి చెప్తారు, ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఎమ్మెల్యేలు కొనే పని కాదు చేయాల్సింది. ఇవాళ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఇంత మంచి పంటలు పండుతున్నాయంటే ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నం, కేసీఆర్ గారి కృషి. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఏమంటారు వల్ల 100,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఒక తెలంగాణ రాష్ట్రంలో పండుతా ఉన్నాయి. వడ్లు కొనమంటే శాత కాదు కానీ 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను మాత్రం కొంటారట బీజేపీ వాళ్ళు. వడ్లు కొనమంటేనేమో శాతం అయితే నూకలు బుక్కుమంటారు, కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను కొంటాం, మీ గవర్నమెంట్ వడగొడతామని కుట్రలు చేస్తూ ఉన్నారు. బట్ ప్రజలే తగిన బుద్ధి చెప్తారు, ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఎమ్మెల్యేలు కొనే పని కాదు చేయాల్సింది. ఇవాళ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఇంత మంచి పంటలు పండుతున్నాయంటే ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నం, కేసీఆర్ గారి కృషి. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, మిషన్లు ఎటు చూసినా మిషన్లే 20,000 మిషన్లు ఉన్నాయి కానీ అయినా ఇంకా అందుతలేవు, మిషన్లు అందుతలేవు అందరు. మిషన్లకు అందనంత కూలీలు సరిపోనంత సాగు జరుగుతుంది, అంత పంట పండుతుంది ఇలా తెలంగాణలో. ఇది ఈ 7 సంవత్సరాలనే జరిగింది కదా. అంతకుముందు తెలంగాణ రాకముందు కరెంట్ ఎక్కడిది, నీళ్ళు ఎక్కడిది, టైంకు ఎరువులు ఎక్కడి, మోటార్లు గాలుడు, ట్రాన్స్ఫార్మర్లు గాలుడు, ఇదంతా మార్పు టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటిది. ఇలా ప్రతి రైతులు కూడా గమనిస్తూ ఉన్నారు, రైతుల కళ్ళ ముందు కనబడతా ఉన్నది. కానీ కొంతమంది తెలిసి తెలియక అక్కడక్కడ ఇంకా మాట్లాడుతుంటారు. 100,000 మెట్రిక్ టన్నుల పంట ఉటిగనే పండుతుందా? ఇంతకాలం ఎందుకు పండలే? ఎరువులు, గోడౌన్లు, మార్కెట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కూడా కొంత ఇబ్బంది అవుతా ఉంది. సో ఆరబెట్టిన ధాన్యం తీసుకొచ్చినట్టయితే 2060 రూపాయల కాడికి ఏ రోజుకు ఆ రోజు వడ్లు కొంటాం, కొన్న వడ్లకు 3 రోజుల లోపలనే రైతుల అకౌంట్లలో డబ్బులు కూడా వేయడం జరుగుతుందని రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి రైతులు ఇంకా మంచి జరగాలి, మంచి మెరుగైనటువంటి పంటలు పండాలని రైతాంగాన్ని పక్షాన ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం.
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మలోత్ కవిత ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మండలాల్లో ప్రతి ఒక్క మండలంలో ఈ న్యాయ సేవ సంస్థ అనేది ఉంది. దేని గురించి ముఖ్యంగా ఇదేంటంటే వీకర్ సెక్షన్స్ అంటే ఎవరైతే 450,000 రూపాయలు సంపాదన లేని వాళ్ళు సంవత్సరానికి అలాంటి వాళ్ళకి కోర్టుకి వెళ్ళే స్తోమత ఉండదు, న్యాయ వాదిని పెట్టుకునే స్తోమత ఉండదు. అట్లాంటప్పుడు మా లాంటి వాళ్ళ దగ్గర అంటే ఈ సంస్థ దగ్గరికి వచ్చేసి ఒక అర్జీ పెట్టుకుంటే వాళ్ళదంతా ఎంక్వైరీ చేసి లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. నేను వాదించాలనుకుంటున్నాను, నేను చేయాలనుకుంటున్నాను, నా హక్కును నేను పొందాలనుకుంటున్నాను అన్నప్పుడు అలాంటి వారికి లీగల్ సర్వీసెస్ నుండి ఒక లీగల్ ఎయిడ్ అంటే ఒక న్యాయవాదిని ఇస్తాం. ఆయన మీ దగ్గర ఏ ఫీజు తీసుకోరు, ఏమి చేయరు, కేసు మాత్రం మొత్తం ఆయన్నే చూసుకుంటారు. కాకపోతే ఆయన చూసుకున్నారు కదా అని ఆయన మీద వదిలేయకూడదు. మన కేసు మన ఇల్లు మనం కట్టుకున్నట్టే మన కేసు మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క దానికి మనం ఫాలో అప్ అవ్వాలి. ఈ అడ్వాంటేజెస్గా ఉండాలి, మీకు తోడ్పడాలి, మీ డైలీ లైఫ్లో ఎటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి మేమందరం ఇక్కడికి వచ్చి ఇవాళ కండక్ట్ చేసాం. అదే మామూలప్పుడైతే మీరే కోర్టు చుట్టూ రావాలి, మీరే తిరగాలి, మేము మాట్లాడడం కూడా మాట్లాడామనుకోండి ఈ మేడంకి ఎవరో తెలిసినట్టున్నారు, ఆ కేసు గెలిస్తే మేడం తెలుసు కాబట్టి ఇచ్చిన ఇలా ఉంటుంది. మాకు కూడా కొన్ని ఆంక్షలు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఎవరి మొహం చూసి కేసు గెలవదండి, ఏదున్నా కూడా మీరు పెట్టే సాక్ష్యం బట్టే ఉంటుంది.
సో మీరు కోర్టుకు వచ్చే ముందు ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఉద్రేకాన్ని అవన్నీ అనగదుచ్చుకొని మంచిగా ఆలోచిస్తే, మనం మెచ్యూర్డ్గా ఆలోచిస్తే, మనం పెద్ద మనుషులాగా ఆలోచించి అది సాల్వ్ అవుతుంది అన్నప్పుడు కోర్టు దగ్గరకు వచ్చి ఇరుక్కుపోకూడదు సార్ అన్నట్టే. లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఫ్రీ లీగల్ ఎయిడ్ అండి. అక్కడ మీరేం సర్వీస్కి ఫీజు ఏం కట్టించుకోరు, ఏం లేదు. ఏదున్నా కూడా మీరు ఒక అప్లికేషన్ పెట్టాలి. మీ కేసు ఏంటి అనేది పెడితే అదర్ ఎవరైతే మీకు ఎగెన్స్ట్ అంటే వేరే పార్టీ ఉన్నారో వాళ్ళకు మనం సమ్మన్స్ ఇచ్చి వాళ్ళని మిమ్మల్ని వింటాం. ఇది మామూలుగా కోర్టు కేసులలో జరగదండి, దానికి పద్ధతి ఉంటుంది. అదర్ వాళ్ళని పిలిపించి వాళ్ళకి జవాబు వేసుకునే ఇది అవన్నీ ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా మనం అన్నీ విని తొందర తొందర చేసేది ఉంటుంది. అది వాళ్ళు లేదు మేము చేసుకోలేము అని అంటే ఫలవంతం చేయకుండా మళ్ళీ వాళ్ళకి వేరే సివిల్ కేసు అది వేసుకోమంటాం. అంటే ఏం వేసుకోవచ్చు అనేది కూడా సలహా ఇస్తాం. ఇప్పుడు జూనైల్ చట్టం ఉందనేది మీకు ఏదైనా తెలుసా? పిల్లలకి కూడా నేరాలు చేస్తే వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. వాళ్ళకు కూడా బోర్డింగ్ హాస్టల్లాగా ఒక జైలు ఉంటుంది. ఇవన్నీ మీకు తెలియదు. మీరు అనుకుంటారు ఏం కాదులే కోర్టుకెళ్తే.